స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలంలో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో జనసేన డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో మెడిసిన్ కిట్స్ మరియు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంని రాజమండ్రిలో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరికిరణ్ కు వినతి పత్రం. మట్టి మాఫియాలను అరికట్టాలని కోరుతూ రావులపాలెం జాతీయ రహదారిపై జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రకాశం బ్యారేజీపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మంగళగిరి నుంచి వస్తున్న స్కూటీని రాంగ్ రూట్లో వచ్చి కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో స్కూటీ మీద వస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు కాగా మరొక వ్యక్తి కృష్ణానదిలో పడి మృతి చెందారు. అలానే కారులోని వ్యక్తికి గాయాలు కావడంతో అంబులెన్స్లో హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. अरे नाइना रेलिंग सर बाबू मेरे तुम्हें గాచువక 75వ వార్డు సీతానగరం మండలం ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల మరియు సచివాలయ పరిసర ప్రాంతాలు మున్సిపాలిటీ సిబ్బంది నిర్లక్ష్యంగా గ్రామంలో సేకరించిన చెత్తను స్కూల్ పక్కనే డంప్ చేస్తున్నారు. ఈ చెత్త వలన పందులు దోమలు చేరి పక్కనే చదువుకుంటున్న స్కూల్ పిల్లలు, చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని గ్రామ కమిటీ సభ్యులు తెలియజేశారు. సచివాలయ ప్రాంగణంలో రక్షణ గోడలు పడిపోవడం వలన గేట్లు లేక ఆవులు గేదెలు చేరి విసర్జించడం వల్ల క్రీడా ప్రాంగణంలో ఆడుకునే పిల్లలు, క్రీడాకారులు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోయారు. వీటిపై గతంలో అధికారులకు తెలియజేశామని కానీ ఎటువంటి స్పందన రాలేదని, ఇకనైనా వెంటనే స్పందించి గోడ నిర్మించి గేట్ పెట్టించాలని కోరుకుంటున్నారు. తిరుపతిలో నూతనంగా ప్రారంభం కానున్న మన తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రారంభోత్సవానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క జర్నలిస్ట్ విచ్చేసి వారి యొక్క అమూల్యమైన సలహాలు, సూచనలు తెలపాలని మన తిరుపతి ప్రెస్ క్లబ్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు తపసి మురళీరెడ్డి పత్రికా సమావేశం ద్వారా విన్నవించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులపై అంతా కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రెస్ క్లబ్ నందు సభ్యత్వం నమోదు చేసుకున్న పాత్రికేయులు అందరికీ ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తామని, అదేవిధంగా ప్రతి ఒక్క పాత్రికేయుడికు స్వాతంత్ర్య కళ నిజం చేసేందుకు కలిసి పోరాడదామని భరోసా ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు విచ్చేసి వారి యొక్క సలహాలు, సూచనలు తెలపాలని ఆకాంక్షించారు. మన తిరుపతి ప్రశ్న ప్రత్యేక హోదాలు, గర్వాలు, పోస్టులు అవన్నీ ఏం లేదని దయచేసి ఏ ఒక చిన్న పాతికేయుడు పెద్ద పాతికేయుడని మీరు నిర్మించిందని చెప్పి మీరే అన్నారు. కానీ నేను అనేది ఒప్పుకోను. ప్రతి ఒక్క పాతికేయుడికి సభ్యత్వం ఉంటుంది. చిత్తూరు జిల్లా మొత్తం ఒక్కొక్క నియోజకవర్గానికి ఒకరికి సభ్యత్వం కల్పిస్తాము. ఏ ఒక పాతికేయుడు కూడా ఈ జర్నలిజంలో తను పార్టిసిపేట్ చేయాలనుకుంటే కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఆ నియమ నిబంధనలు మీ యొక్క సంస్థ తరఫున వాళ్ళు కార్డు మీరు కార్డు ఇచ్చారు ఉన్నారా లేదా సంస్థ అని తెలిస్తే చాలు. నెంబర్ వన్, మీకు కావాల్సింది మాకు కావాల్సింది అనేది పక్కన పెట్టి మనకు కావాల్సిందనే దాని మీద పోరాడదాం. జర్నలిస్టులకి ప్రత్యేకంగా నేను అనుకునేది ఏంటంటే, నేను చాలా చూశాను, ఈ మధ్యలో వచ్చాను, మీరు అనొచ్చు, మహానిస్లో పనిచేశాను, తర్వాత భారత్ టుడేలో పనిచేశాను. భారత్ టుడేలో పనిచేసి 25వ తేదీ ఇది కానీ నిలిచిపోకపోతే అది పెట్టకూడదు సంస్థ అది ఇది అని అన్నారు. రాజ్యాంగంలో ఉందో లేదో అది లేదని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. చిన్న పెద్ద ప్రజలు ఇదంటే తర్వాత ప్రెస్ క్లబ్లో మీటింగ్స్ పెట్టుకోండి, సామాజిక మాధ్యమంలో అన్నీ టెలికాస్ట్ చేసే విధంగా చేస్తాము, దానికోసం కృషి చేస్తాము. ముందు ప్రజల కోసము జర్నలిజం ఉందనేది చెప్తాము. ప్రమాదవశాత్తు ఏమి జరిగినా కూడా ఆరోగ్య బీమా, లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. తర్వాత మన పిల్లలు వాళ్ళు చదువుకునేదానికి విద్య అవకాశాలకి కొంతమంది చాలామంది మనకు రాయితీ కల్పించాలనేసి ప్రభుత్వం మీద మనం ఒత్తిడి తెస్తున్నాము. కానీ కొన్ని ఒత్తిళ్ళ వల్ల కూడా వాళ్ళు కూడా కల్పించలేకపోతున్నారు. దాని మీద ప్రత్యేకించి దృష్టి సాధించి కొన్ని కాలేజెస్తో మాట్లాడి మనకు రాయితీ కల్పించే విధంగా చేస్తాం. కొంతమంది కూడా గృహాలకి సంబంధించినారు, దానికి గవర్నమెంట్ తరఫున మనము పోరాడి కల్పించే విధంగా మేము మన తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున పోరాడతాం. కొంతమంది ఈ మధ్య అన్నారు, ముందుగానే మాట్లాడుంటే బాగున్ను, ఈ ప్రెస్ క్లబ్ పెట్టేది ముందుగానే మాతో డిస్కషన్ చేసుకుంటే బాగున్నారు. కానీ
చాలా వరకు చాలా మంది పెట్టాలనుకున్నారు కానీ మన పెద్దవాళ్ళు మొన్న ప్రెస్ మీట్ లో మాట్లాడారు సీనియర్ పాతికేయులకి ప్రత్యేకించి విలువిస్తున్నామని సీనియర్ పాతికేయులతో కూడా మాట్లాడాను చాలా బాధపడ్డారు పాతికేయుల విలువల్ని కాపాడేదానికి ఈ సంస్థ పెట్టున్నదాన్ని నేనేదో ఆజమాషి పొందడానికో ఇంకో దానికో పెట్టలేదు దయచేసి మనం అందరం కలిసికట్టుగా ప్రజా సమస్యల మీద పోరాడదాము ప్రతి ఒక్కరికి న్యాయం కల్పించే విధంగా ఆ కళానికి విలువ తెప్పించే విధంగా బీసీ సంక్షేమ శాఖ మంత్రిపై యాదవ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వివరాలకు వెళితే తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం పట్టణంలో అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్నారు. అనాది కాలం నుంచి గత పాలకులు అన్ని సామాజిక వర్గాలను కలుపుకుంటూ రామచంద్రపురం పట్టణాన్ని అభివృద్ధి చేశారు. కానీ ప్రస్తుత పాలకులు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆది నుంచి కష్టపడి పనిచేసినప్పటికీ పట్టించుకోవడం లేదంటూ రామచంద్రపురం 13వ వార్డుకు చెందిన వైసీపీ సీనియర్ కార్యకర్త కొయ్య బంగారు బాబు విమర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత స్థానిక మున్సిపల్ ఎలక్షన్స్ లో కౌన్సిలర్ గా 2 వార్డుల్లో యాదవ సామాజిక వర్గానికి చెందిన వారే నామినేషన్ దాఖలు చేయగా కనీసం ఒక వార్డులో కూడా మమ్మల్ని గుర్తించకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ సంక్షేమ శాఖ మంత్రి తన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ఎన్నికల బరిలో దింపి వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేస్తున్న యాదవ సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మంత్రి వేణు ముఖ్యమంత్రి స్పందించి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నా పేరు కొయ్య బంగారబాబు అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి ఎంతో సేవలు అందిస్తూ మా సామాజిక వర్గం యాదవ సామాజిక వర్గం మా యాదవ సంఘం వారందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి విధేయులుగా జరిగిన 2019 ఎన్నికల్లో చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి విజయానికి ఎంతో కృషి చేశాం. కానీ మాకు తగిన గుర్తింపు మా సంఘానికి లేదు. యాదవులకి జరిగిన దానికి నిదర్శనం ఏంటంటే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నేను 13వ వార్డు 22 సంవత్సరాలుగా ఎంతో సేవలు అందిస్తున్నాను. ఈ వార్డుకి అన్ని బీసీ సంఘ వర్గాలు కూడా ఈ వార్డులో ఉన్నాయి. అదర్ బీసీలకు ఇచ్చి ఏకైక వార్డు కూడా ఇదే. ఈ వార్డులో నేను నామినేషన్ వేస్తే తన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని పక్క వార్డులోని తీసుకొచ్చి ఇక్కడ నామినేషన్ వేయించాను. కేవలం పార్టీ టికెట్ ఇవ్వడం కారణంగానే నేను అత్యధిక స్వల్ప మేజార్టీతో ఓడిపోయాను నేను ఇక్కడ. కానీ ఇప్పుడు నాకు ఇవ్వకపోయినా పర్లేదు. పక్క వార్డు 26వ వార్డులో మహిళా నాయకురాలు అక్కడ యాదవ నాయకురాలు పోటీ చేసింది. కనీసం ఆవిడకు కూడా టికెట్ ప్రాతినిధ్యం కల్పించకుండా అక్కడ కూడా వాళ్ళ సామాజిక వర్గానికి టికెట్ ఇచ్చుకొని వాళ్ళని కేవలం మాకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల మేము ఓడిపోయాం. కానీ దీన్ని దృష్టిలో ఉంచుకొని పార్టీకి విధేయులుగా పనిచేసిన మమ్మల్ని విస్మరించి వాళ్ళు అధికార పార్టీ గతంలో మమ్మల్ని ఎన్నో హింసలు పెట్టిన పార్టీ వారిని వెనకేసి తిరుగుతున్నారు ఇక్కడ. దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకొని ఆయన మా మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు కూడా మా కమ్యూనిటీని గుర్తించి తగిన మాకు స్థానం కల్పిస్తారని మేము ఆయన్ని ఆశిస్తూ కోరుకుంటున్నాం. పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్పీ బాలచంద్రారెడ్డి హెచ్చరించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ ఆలమూరు మండలం గోదావరి లంకలో నాటుసార బట్టీలపై దాడులు చేసిన ఎస్సీబీ కానిస్టేబుల్ వాసంశెట్టి శ్రీనివాస్పై దాడి జరిగిన సంఘటనపై రామచంద్రపురం డివిజన్ డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ నాటుసార తయారీ కేంద్రాలపై ఎస్సీబీ దాడులు నిర్వహించగా ఎక్సైజ్ శాఖకు సంబంధించిన కానిస్టేబుల్పై నాటుసార వ్యాపారస్తులు కార్మికులు దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగిందని, పోలీసులపై దాడి చేసిన ముద్దాయిలు జక్కల మునిబాబు, చిటికెన నాగరాజు, మట్ట నాగరాజు, చిటికెన నాగార్జున, నాని, సుందర రామచంద్రరావులను అరెస్ట్ చేసి వీరిపై ఆలమూరు పోలీస్ స్టేషన్లో పలు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. తొందరలోనే వీరిపై రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని తెలిపారు. ఎవరైనా పోలీసులపై దాడికి దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం ఆల్మూరు మండలం జొన్నాడ గ్రామంలో ఈ నాటుసార మీద రైడ్కి వచ్చినటువంటి ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్ మీద జొన్నాడలో నాటుసార తయారు చేసే వాళ్ళు దాడి చేయడం జరిగింది. దీంట్లో దాడిలో పాల్గొన్న వారు మొత్తం 6 మంది ఉన్నారు. A1 వచ్చేసి జక్కల భూరిబాబు, A2 చిటికెన నాగరాజు, A3 మట్టా నాగరాజు, A4 చిటికెన నాగార్జున, A5 నాని, A6 సుంకర రామచంద్రరావు. వీళ్ళందరి మీద ఆల్మూరు పోలీస్ స్టేషన్లో సెక్షన్ 342, 333, 384, 506 రెడ్ విత్ 34 ఐపీసీ, అలాగే సెక్షన్ 50A అండ్ సెక్షన్ 50B ఆఫ్ ఏపీ ఎక్సైజ్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది.
కేసు నమోదు చేసిన కేవలం 2 గంటల్లోనే ఏవన్ని అరెస్ట్ చేయడం జరిగింది, అతన్ని రిమాండ్ కూడా పంపించడం జరిగింది. ఈ కేసు నమోదు చేసిన 24 గంటల తర్వాత 24 గంటల లోపు నలుగురు A3 A4 A5 A6 ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ పంపించడం జరిగింది. A2 నొక్కనే ఇంకా క్యాచ్ చేయాల్సి ఉంది, అతన్ని కూడా త్వరలోనే క్యాచ్ చేసి రిమాండ్ పంపిస్తాము. ఈ దాడి జరిగిన కానిస్టేబుల్ వచ్చేసి వాసంశెట్టి శ్రీనివాసులు. ఇతను రాజోల్ ఎస్సీబీ పోలీస్ స్టేషన్లో ఎస్సీబీ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. వీళ్ళందరూ ఈ జొన్నాడ గ్రామంలోకి వచ్చేసి కొన్ని నాటుసార బట్టీలను ధ్వంసం చేసి, అలాగే ఈ ఏవైతే ఈ నాటుసార ఈ ప్లాస్టిక్ డ్రమ్స్ ఉంటాయో ఆ డ్రమ్స్ని కూడా దాడి ధ్వంసం చేసి వెళ్లే క్రమంలో వీళ్ళ మీద దాడి జరిగింది. ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, నాటుసార కాల్చడము లేదా అమ్మడము చాలా పెద్ద నేరము, దానికి అబౌవ్ 8 ఇయర్స్ శిక్ష ఉంది, అంటే బెయిల్ కూడా ఇచ్చే పరిస్థితి లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. అలాంటిది మళ్ళీ ఎవరైతే ఎక్సైజ్ కానిస్టేబుల్స్ లేదా ఎక్సైజ్ పోలీసులు లేదా సివిల్ పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు దీని మీద రైట్స్కి వెళ్ళినప్పుడు దాడులు చేయడం అనేది ఇంకా చాలా పెద్ద నేరము. వీటి మీద చాలా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ కేసులో 6 ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద కూడా ఒక 2 రోజుల్లో రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది. అలాగే వీళ్ళ పూర్వపు హిస్టరీని బట్టి వీళ్ళ మీద ఉండే కేసులను బట్టి అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పటి నుంచి ఈ నాటుసార కేంద్రాల మీద దాడులు మాత్రం చాలా తీవ్రంగా పెంచుతాము. పోలీసుల మీద దాడి జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు, వీళ్ళందరూ చాలా కఠిన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కేవలం రైడ్ కేవలం జరిగినది లేదంటే వ్యక్తిగతంగా కానిస్టేబుల్ టార్గెట్ చేశారండి? అంటే వ్యక్తిగతంగా అతను ఇక్కడ అతను కాదు, అతను రాజోల్ ఎస్సీబీ స్టేషన్ నుంచి వచ్చాడు. దాని మీద అంటే ఆ వీడియో మీరు దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాస్ కానీ లేదా కొన్ని ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతుంది. కేవలం దీని మీద నాటుసారా బట్టీలు ధ్వంసం చేశారనే ఉద్దేశంతో అతను దాడి చేయడం జరిగింది. ఈ కేసులో ఇంకా ఒక అతన్ని అరెస్ట్ చేయాల్సి ఉంది, అతన్ని కూడా నెక్స్ట్ ఒక 24 అవర్స్ లోపల ఖచ్చితంగా అరెస్ట్ చేసి రిమాండ్ పంపిస్తాం. ఆంధ్రప్రదేశ్ జిల్లాలో విభజన నేపథ్యంలో మెలియాపుట్టి మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం సమీక్ష సమావేశం జడ్పీటీసీ మరియు ఎంపీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సీతంపేటలో ఉన్న ఐటీడీఏ మన్యం జిల్లాగా వెళ్తున్నందుకు శ్రీకాకుళం జిల్లాలో తదుపరి స్థానంలో ప్రథమంగా అతిపెద్ద గెలిచిన మండలంగా మెలియాపుట్టి ఉండడంతో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని మండలంలో ఉన్న సర్పంచులు మరియు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జడ్పీటీసీ ఎండయ్య, ఎంపీపీ ప్రతినిధి ఉదయ్ కుమార్, వైసీపీ పార్టీ మండల కన్వీనర్ అప్పారావు తదితర మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వ్యక్తిలో మాట్లాడితే సముద్రు రాయడం నా తలమే గురించి ఇచ్చేసాను. లేదు ఆయన కాదండి, ఆయన మా బాధ్యుని కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కూడా మనకి సరైన సూచనలు ఇస్తారని మనం హృదయపూర్వకంగా కమిటీ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అలాగే ఎమ్మెల్యే కూడా తీసుకోవాలంటే బాగుండదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ విజయనగరం టైంలో ఈ మండలం జనాల సంఖ్య కలిగినటువంటి మండలం వల్ల ఇవన్నీ కాకుండా మిగతా మండలాలతో పోలిస్తే ఒక మిగిలిన పాయింట్ కలుగుతుంది తెలియబోతుంది. కాబట్టి మనం అందరం కూడా ఐబీడీఏకి పూర్తి స్థాయి అభ్యురాలు అని ఈ సభాపతి తెలియజేస్తున్నాం. మరి ఒకసారి చూసుకుంటే మిగతా మండలానికి భౌగోళికంగా అవి లేకపోతే మన ఒకసారి చూసుకుని కేరళ పండుగకి రోడ్డు పరిస్థితి ముఖ్యంగా ఐబీడీఏ దూరపడడం. శ్రీకాకుళం జిల్లా డిప్యూటీ కమిషనర్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు మెలియాపుట్టి మండలం పాలెం గ్రామంలో దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా 1375 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేసి 54 మందిపై కేసు నమోదు చేసినట్లు సెబ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ గోపాలకృష్ణ తెలిపారు. ఈ దాడుల్లో సిఐ లక్ష్మణ్ నాయుడు, ఎస్సీబీ సిబ్బంది పాల్గొన్నారు. సైడ్ సైడ్
పెరుగుతున్న కరోనా నేపథ్యంలో ఉత్తరాంధ్ర ప్రజలకు జనసేన డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో మెడిసిన్ కిట్స్ మరియు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ డొనేషన్ పద్ధతిలో పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్లు జనసేన పార్టీ రాష్ట్ర డాక్టర్ సెల్ చైర్మన్ డాక్టర్ బొడ్డేపల్లి రఘు తెలిపారు. మాధవధార పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పక్కన ఉన్న జనసేన ప్రధాన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ లో ప్రమాదం ఎక్కువగా ఉన్నప్పటికీ మూడవ వేవ్ లో ఎక్కువ ప్రమాదం లేదని అయితే అందరికీ వచ్చే అవకాశం ఉందని అన్నారు. దీని బారిన పడిన బాధితులు ఇంటిలోనే ఉండి మందులు వాడితే సరిపోతుందని చెప్పారు. ఇందుకోసం జనసేన పార్టీ తరపున సమాజానికి వైద్యపరంగా సేవలు అందించాలనే సంకల్పంతో అవసరమైన వారికి ఆక్సిజన్ కిట్లు అందించడంతో పాటు ఉచితంగా మందులు కూడా పంపిణీ చేస్తున్నామని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొలిశెట్టి సత్యనారాయణ పాల్గొన్నారు. తెలుసు, మొదటి రెండు వేవ్ లో మళ్ళీ ఇక్కడ ఉన్న మళ్ళీ అందరి ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయ్యాయి కరోనాతో. అట్లానే మొదటి మనకి ఇక్కడ అదృష్టం ఏంటంటే మూడో వేవ్లో మొదటి రెండు వేవ్లు అంత అంటే అంత ఎక్కువ ఇది ప్రభావం అయితే ఎవరి మీద చూపించలేదు, కానీ ఖచ్చితంగా అందరికీ వచ్చైతే వెళ్తుంది. రేట్ అయితే విపరీతంగా ఉంది, అంటే సంఖ్య ఎక్కువ ఉంది కానీ లక్కీగా ఎవరికేమీ హెల్త్ ఎఫెక్ట్స్ ఏమి లేవు. కాబట్టి అందరికీ ఐసోలేషన్లో ఉండి కొన్ని మందులు కేవలం ఇంట్లో వాడితే తగ్గిపోయేటట్టు ఒమిక్రాన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున ఒక డాక్టర్ సెల్ విభాగం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఇట్లానే ఏమన్నా సడన్గా మొన్న ఏలూరులో ఒక వింత వ్యాధి వచ్చింది, అప్పుడు కూడా డాక్టర్ సెల్ కొంతమందిని అక్కడ రిక్రూట్ చేసి నిజాలు ఏం జరిగాయని నిర్ధారించుకోమని పంపించారు. అట్లానే ఇలాంటి టైంలో జనసేన యూత్ ఫోర్స్ అందరినీ వాడుకొని ఖచ్చితంగా పార్టీకి తద్వారా ప్రజలకి మంచి జరగాలని ఒక సదుద్దేశంతో, ఎందుకంటే ప్రభుత్వాలు చేసే పనులు వాళ్ళు వైఫల్యాలు ఇవన్నీ మనం పక్కన పెడితే వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకున్నా మనం సమాజానికి ఏం చేయాలి అని ఒక థాట్ ప్రాసెస్లో ఇలా డాక్టర్ సెల్ పెడదాం, అట్లానే చేనేత డివిజన్ ఒకటి పెడదాం, అలా కొన్ని డివిజన్స్ పెట్టారు. అలా మా డాక్టర్ సెల్ తరపున ఖచ్చితంగా కోవిడ్లో మనం ఏదో ఒకటి చేయాలి. సెకండ్ వేవ్లో చూసే ఆక్సిజన్ తీవ్రమైన కొరత ఉంది. సో ఈ కొరతను అధిగమించాలంటే మనకు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఉండాలి. కాబట్టి 13 జిల్లాల్లో 13x10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు పార్టీ తరపున తెప్పించి ఖచ్చితంగా ఎవరికైనా ఆక్సిజన్ ఎవరికైనా కావాలి అనుకుంటే వాళ్ళ ప్రిస్క్రిప్షన్ ఒకటి, డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షను, పాజిటివ్ రిపోర్టు, ఆధార్ కార్డు కనుక ఇచ్చినట్టయితే, పార్టీ ఆఫీస్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఒకటి ఇచ్చాము, ఇచ్చినట్టయితే మేము ఇది వాళ్ళ ఇంటికి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ ఉచితంగానే అన్నీ ఇస్తున్నాము. వాళ్ళు అవసరం అయిపోయిన తర్వాత మళ్ళీ తెచ్చి ఇక్కడ పార్టీ ఆఫీస్లో పెట్టేయవలసిందిగా కోరుతున్నాం. అట్లానే కిట్లు కూడా రెగ్యులర్గా గవర్నమెంట్ ఇచ్చే కిట్ కన్నా ఇది ఖచ్చితంగా మంచి కిట్ ఇది, ఎందుకంటే ఇందులో మీరు యాంటీబయాటిక్స్ కవర్ అయ్యాయి, యాంటీ ఫంగల్స్ కవర్ అయ్యాయి, అట్లానే వైటమిన్ డి, వైటమిన్ సి, అలా అన్నీ మీరు కాఫ్ సిరప్లు అన్నీ కలిపి ఒక 7 రకాల మందులన్నీ దానిలో కూడా క్లియర్గా రాసాం. అంటే ఏ మందు ఎప్పుడు తీసుకోవాలి, పేరు, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని రోజులు తీసుకోవాలి, అన్నీ అందులో చీటీ కూడా పెట్టడం జరిగింది. కావున తీసి మీరు చూస్తే మీకు అందులో కన్ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు. సో ఈ దీనిలో మ్యాక్సిమం ఎవరెవరికైతే ఇది ప్రతి జిల్లాలో జరిగే ఈవెంట్, విశాఖపట్నంలో మొదలుపెట్టినప్పటికీ ప్రతి జిల్లాలో ఈ కిట్లు పంపిణీ అనేది డాక్టర్స్ సెల్ తరపున జనసేన పార్టీ జరుగుతుంది. కావున మ్యాక్సిమం అడ్వాంటేజ్ తీసుకొని ఈ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు ఒకసారి ఫోన్ చేసి ఎవరికి రిక్వైర్మెంట్ ఉన్నా మీ మనిషిని ఇక్కడికి పంపించినా లేదా మమ్మల్ని అక్కడికి వచ్చి డెలివర్ చేయమన్నా ఇచ్చేస్తాము. కాబట్టి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కోవిడ్ బారిన అయితే పడకుండా జాగ్రత్తలు 100% తీసుకుందాం. ఒకవేళ కాదు అని పడినప్పుడు కూడా మీరేం నిరుత్సాహపడక్కర్లేదు, ఖచ్చితంగా పార్టీ ఉంది, పార్టీలో డాక్టర్ సెల్ విభాగం మిమ్మల్ని ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలియచేసుకుంటూ మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఉద్యోగులను మోసం చేసేందుకు కుట్రపూరితమైన చర్యలకు వైసీపీ ప్రభుత్వం పాల్పడుతుందని ఎన్జీఓ కోటవరట్ల అధ్యక్షులు జేవీ రమణబాబు మండిపడ్డారు. ఉద్యోగుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎండగడుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద పీఆర్సీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ చీకటి పీఆర్సీ జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలానే పాత హెచ్ఆర్జీ స్లాబ్లను పునరుద్ధరించాలని, అశుతోష్ మిశ్రా పీఆర్సీ కమిటీ రిపోర్ట్ను బహిర్గతం చేయాలని కోరారు. ఈ ధర్నాలు నర్సీపట్నం ఎన్జీఓ ప్రెసిడెంట్ కృష్ణ, ఏపీ హంస, విశాఖ జిల్లా అధ్యక్షులు డి సూరిబాబు, సిటీ ప్రెసిడెంట్ ఆర్ బాబురావు, ప్రధాన కార్యదర్శి డి చిన్నబాబు, జయకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ పీఆర్సీ సాధన సమితి జేఏసీ తరఫున మెడికల్ అండ్ హెల్త్లో ఐక్య వేదిక తరఫున మేమందరం ఇక్కడికి వచ్చి ఉన్నాం. ముఖ్యంగా ఈ పీఆర్సీ అనేది తప్పులు తడకలతో అర్ధరాత్రి జీవోలు ఇచ్చి ఉన్నారు ఈ ప్రభుత్వం. ఈ చీకటి జీవోలను రద్దు చేయాల్సిందే. ఈ చీకటి జీవోల వల్ల
ఉద్యోగులకి ఉపాధ్యాయులకి కార్మికులకి పెన్షనర్లకి అందరికీ కూడా తీవ్రమైన నష్టం జరుగుతుంది. 2018 లో అవ్వాల్సిన ఈ పిఆర్సీ 10 ఏళ్లు పొడిగించడం వల్ల ఎప్పటికో మేము మళ్ళీ నష్టపోతున్నాం. 2023 లో మళ్ళీ ఇంకో పిఆర్సీ ఉంది. ఈ 2003 లో ఇవ్వాల్సిన పిఆర్సీ ఇవ్వకుండా మా కడుపు కొట్టి మా డబ్బులన్నీ ఎగగొట్టి 2023 లో ఇవ్వకుండా మళ్ళా 10 సంవత్సరాలు వచ్చే వరకు ప్రభుత్వ ఉద్యోగులు కడుపు కొట్టి ఆ డబ్బులన్నీ ఎగగొట్టడానికి మాత్రమే ఈ ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని గుర్తు చేస్తా ఉన్నా. ఏపీఎంస సిటీ ప్రెసిడెంట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చినటువంటి పిఆర్సీ విషయంలో వివాదంలో మాకు కొత్తగా సీఎం గారు కొత్తగా మాకు ఇచ్చిందంటే ఏమీ లేదు. మేమైతే వైఎస్ఆర్ అభిమానులు కానీ ఆ అభిమానాన్ని బట్టే మన జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేశాం. సీఎం చేసిన తర్వాత సీఎం గారు మాకు అన్ని రకాలుగా ఉద్యోగులు అంటే నేను ప్రత్యేకమైన అభిమానం చూపించి నేను చేస్తానని అన్నారు అని ఈ పిఆర్సీ విషయంలోకి వచ్చేసరికి మరి ఆయన రాత్రికి రాత్రి జీవోలు ఇచ్చి అవి ఆ జీవోల్ని ఒక దొంగ జీవోలుగా అందరూ చిత్రీకరించినట్టు చేసుకున్నారు తప్ప ఆయన పేరు వాళ్ళ నాన్నగారిలాగా ఆయన పేరు నిలబెట్టుకొని ఇచ్చారంటే అది జరగలేదు. కాబట్టి ఇప్పటికైనా అది సరిచేసుకొని ఉద్యోగులందరికీ ఉద్యోగులంటే ఆయన మీద అభిమానం చూపించారు కనుక ఆ ఉద్యోగులందరికీ ఆయన న్యాయం చేసి ఈ దొంగ జీవాల్ని వెనక్కి తీసుకొని హెచ్ఆర్ఏ అని సిసిఏ అని యథాప్రకారం కొనసాగించాలని మేము కోరుకుంటూ ఉన్నాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణ పక్షపాతి అని తమ ఆర్థిక అభివృద్ధికి ఈ 3 సంవత్సరాలలో సుమారు 350 కోట్లు కేటాయించారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విశాఖ జిల్లా సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రసంగించారు. సొసైటీ అభివృద్ధి కోసం అందరం ఐకమత్యంగా పాటుపడాలని పిలుపునిచ్చారు. బ్రాహ్మణుల ఆర్థిక అవసరాల కోసం సొసైటీ సభ్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అలానే ద్రోణంరాజు శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సొసైటీ సేవలను కొనియాడుతూ ఈ సేవలను ప్రతి బ్రాహ్మణుడు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వరుసగా ప్రతి జిల్లాలోని గవర్నింగ్ బాడీ నియమించుకుంటూ వెళ్తాం. ఈ కోఆపరేటివ్ వ్యవస్థను బలోపేతం చేస్తాం. మా సమాజానికి మరింత మేలు చేకూర్చే విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఈ ప్రభుత్వం అందించే సహాయాల్ని మరింత కట్టుదిట్టంగా అందరూ పొందే విధంగా అందరికీ డెలివరీ అయ్యే విధంగా డెలివరీ మెకానిజంని కొద్ది స్ట్రెంగ్తన్ చేస్తూ ఇంకా లబ్ధిదారులు మా సామాజిక వర్గంలో ఎవరు మిగిలిపోయి ఉన్నా ఈ పాలక మండళ్ళు ఈ బోర్డు సభ్యులు వీళ్ళందరూ పేరు పేరున అందరినీ వెతికి పట్టుకుని ఒడిసి పట్టుకుని లబ్ధిదారులుగా చేకూర్చి లబ్ధిదారుల సంఖ్యను పెంపొందించడమే ఈ ప్రభుత్వం ఈ మా యొక్క కార్పొరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. క్రెడిట్ సొసైటీ వారు ఇక్కడ విశాఖపట్నంలో వారి గవర్నింగ్ బాడీని ఎన్నుకోవడం అనేది జరిగింది. అలాగే ఇక్కడ బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ గారు సుధాకర్ గారు అలాగే సీఈఓ నాగసాయి గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖపట్నంకి చెందిన క్రెడిట్ సొసైటీ సభ్యులందరూ అలాగే బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించారు. అలాగే ఈరోజు 5 గవర్నింగ్ బాడీ మెంబర్స్ని ఎన్నుకోవడం జరిగింది. నిజంగా వీళ్ళ ద్వారా విశాఖపట్నంలో ఇప్పటి వరకు 10,000 దాకా ఉన్న సభ్యత నమోదవాన్ని దాదాపు ఒక 20,000 వీలైతే ఇంకా ఎక్కువకి ఈ సంవత్సరంలో తీసుకెళ్లాలన్న టార్గెట్ వాళ్ళు పెట్టుకోవడం జరిగింది. దానికి సాయశక్తుల మేము కూడా వాళ్ళకి తోడుండి అన్ని దాంట్లో కూడా సహకరిస్తామని చెప్తూ ఈరోజు నన్ను ఇక్కడికి పిలిచినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటాను. గోదావరి జిల్లాలోని ఏజెన్సీకి ముఖద్వారమైన గోకవరం మండలంని కాకినాడలో కలిపితే జరిగే అనర్థాల గురించి సోమవారం పార్టీలకు అతీతంగా పలు పార్టీ నాయకులు జగ్గంపేట నియోజకవర్గ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు జిల్లా కలెక్టర్ హరికిరణ్ను కలిసి వివరించారు. అనంతరం మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర జిల్లా కలెక్టర్కు విరతి పత్రాన్ని అందజేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ తప్పనిసరిగా గోకవరం మండలంని రాజమండ్రిలో కలిపే విధంగానే నివేదికను ముఖ్యమంత్రికి అందిస్తానని తెలిపారు. ప్రత్యేకించి జగ్గంపేట నియోజకవర్గంలో గోకవరం మండలం అనేటువంటిది గతంలో ఊరుపూడి కాన్స్టిట్యున్సీలో విద్యమై ఉండేది.
ఈ జిల్లాల పునర్విభజన కార్యక్రమంలో భాగంగా ఎవరైతే గోకవరం మండలం సంబంధించినటువంటి ప్రజానీకం అంతా కూడా ఏమైతే రాజమండ్రి సబ్ డివిజన్లో ఉండి అదేవిధంగా జగ్గంపేట నియోజకవర్గంలో మిలితమై ఉండడం హెడ్ క్వార్టర్ అనేటువంటిది ఏదైనా కాకినాడ హెడ్ క్వార్టర్ అవడం కాకినాడ జిల్లాలో ఉండడం వల్ల ఏమైతే అన్ని డిపార్ట్మెంట్లు కూడా రాజమండ్రి సబ్ డివిజన్లో ఉంటూ కాకినాడ రావడం అనేటువంటిది సుమారుగా 75 కిలోమీటర్ల దూరం ఉండడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ రాజమండ్రి సబ్ డివిజన్లోనే ఉంటూ రాజమండ్రి జిల్లాలో చేర్చవలసిందిగా మీరందరూ డిమాండ్ చేయడంతో పాటు మేమందరం కలిసి గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మా యొక్క విన్నపాన్ని విన్నవించడం జరిగింది ఆ సూచనలు సలహాలు కోరుకుంటున్నారు అయితే ఈరోజు మేము ఇచ్చినటువంటి దీనికి కలెక్టర్ గారు కూడా కులంకుశంగా చదివారు మాతో చర్చించారు చర్చించిన తర్వాత ఆయన కూడా కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయ్యి గోకవరం అన్నది ఎట్టి పరిస్థితుల్లోనే రాజమహేంద్రవరం జిల్లాలోనే హెడ్ క్వార్టర్గానే ఉండాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని పూర్తిగా ప్రభుత్వానికి ఫేవర్గానే నేను రిపోర్ట్ నివేదిక పంపిస్తాను ఖచ్చితంగా ఇది అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్పి చాలా సానుకూలంగా చెప్పడం జరిగింది అయితే సూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ని ఈరోజు గోకవరం మండలాన్ని రాజమండ్రిలో జిల్లాలో కలపడం వల్ల గోకవరం మండలంలో ప్రజలందరూ కూడా తీవ్ర ఆందోళనకి గురవటం రాజమండ్రి అతి సమీపంగా 25 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం వల్ల ప్రజలందరికీ కూడా రాజమండ్రితో అనేక సంబంధాలు ఉండవు కాకినాడ 80 కిలోమీటర్ల దూరం ఉందని తప్పనిసరిగా గోకవరం మండలాన్ని రాజమండ్రి జిల్లాలో కలపాలని ప్రజలందరి కోరిక మేరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జ్యోతుల్ నెహ్రూ గారు జగన్నాథ్ శాసనసభ్యులు శ్రీ జ్యోతుల్ చంద్రబాబు గారు వివిధ రకాల పార్టీ నాయకులు జనసేన పార్టీ తరఫున మేము అందరం కూడా శ్రీ కల్పన గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది కల్పన గారు కూడా చాలా సానుకూలంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిరుద్యోగ రాష్ట్రంగా మారుతుందని విద్యార్థి సంఘాల నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో టవర్ క్లాక్ వద్ద పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ ఉత్తరాలు చలవారి ఆందోళన ఉద్యమంలో భాగంగా ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టాం ఇవాళ దశల వారి ఆందోళన చేస్తున్నాం ఉద్యమం ఉధృతంగా మారకుండానే మీరు జగన్మోహన్ రెడ్డి గారు మా నిరుద్యోగుల ఆశల మీద నీళ్లు చల్లకుండా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ను నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చకుండా మేము 2019లో మీకు ఓట్లు వేసినటువంటిది మీకు కనిపించలేదా అని అడుగుతున్నాం రేపొద్దున 24లో మా ఓట్లు వద్దా అని అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 3 లక్షల పోస్టులు మీ కంటికి కనపడలేదని అడుగుతున్నాం మీ మేనిఫెస్టో మీకు కనిపించలేదని అడుగుతున్నాం మీ యొక్క నిరుద్యోగుల ఆకలి కేకలు కనిపించలేదని అడుగుతున్నాం విద్యార్థుల యొక్క ఈ సమస్యలు మీకు పట్టలేదని అడుగుతున్నాం నిరుద్యోగ లోకంగా ఒకటే మీకు హెచ్చరిస్తున్నాం ఈ ఒక్క ఉద్యమాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా మారకముందే ఉద్యోగులకు 62 నుంచి 60 ఏళ్లకు తగ్గించాలని నిరుద్యోగ వయో పరిమితి పెంచాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లోనూ ఉపాధ్యాయుల్లోనూ టీచర్లలోనూ తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మట్టి మాఫియాలను అరికట్టాలని రావులపాలెంలో జాతీయ రహదారిపై జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు అనంతరం రావులపాలెం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కానీ ఈరోజు ఛాలెంజ్ చేస్తున్న ఈ పత్రికాముఖంగా మీకు దమ్ము సత్తా ఉంటే అధికార పార్టీ ప్రతిపక్షాన్ని కూడా రుజువు చేయండి ఉరేసి సావడానికి సిద్ధంగా ఉన్నాం జనసేన మేము ఒక నిజాయితీ నీబద్ధత గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారి వెనకాల ప్రయాణం చేస్తున్నాం ఆయన ఆశయాలు కానీ పునికిపుచ్చుకుని ఈరోజు జనసేన పార్టీలో ఉన్నాం ఏదో ఆశించరాలా ప్రతి నాయకుడు కానీ ఒక సైనికుడు కానీ ఒక్క రూపాయి ఆశించడు సొంత డబ్బులు తీసుకొచ్చే నాయకులే మీరైతే ఈరోజు ఈ కార్యక్రమం చేయాలంటే ప్యాకేజీలు పలా ప్యాకెట్లు ఇవ్వాలేమో కానీ మా సైనికులందరూ కూడా సొంత డబ్బులు పనులు మాత్రం
సైనికులు సైనికులు కలిగిన పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మాకు డబ్బులు అవసరం లేదు, మాకు ప్రజాబలం ఉంది. అంచేత మీకు సవాల్ చేస్తున్నా పత్రికమ్మకంగా, మీకు ఏ రోజైనా మీరు రుజువు చేయడానికి సిద్ధంగా ఉంటే మీరు 100 మందితో రండి, నేను ఒకనే వస్తా అని చెప్పి తెలియజేస్తున్నాను. సవాల్ చేస్తున్నా. అలాగే ఈరోజు స్థానిక తహసీల్దార్ గారికి లిఖిత పూర్వకంగా, అయ్యా ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది, ఇసుక ర్యాంపులు మట్టి మాఫియా జరుగుతుంది, అలాగే ఇసుక ర్యాంపుల్లో కూడా ఒక లారీకి వచ్చి జేపీ సంస్థ వారి లారీల్లో. వార్తల్లో ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం జిల్లా మేలియాపుట్టి మండలంలో నాటుసారా బట్టీలపై దాడులు నిర్వహించిన ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు. కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో జనసేన డాక్టర్ సెల్ ఆధ్వర్యంలో మెడిసిన్ కిట్స్ మరియు ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్ పంపిణీ. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలంని రాజమండ్రిలో కలపాలని కోరుతూ జిల్లా కలెక్టర్ హరికిరణ్ కు వినతి పత్రం. మట్టి మాఫియాలను అరికట్టాలని కోరుతూ రావులపాలెం జాతీయ రహదారిపై జనసేన పార్టీ కొత్తపేట ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.